नमस्ते वेलकम बैक ब्यूटीफुल कलेक्शन्स अंडी ऑफिस की वेसुकुन्ना चला यूनिक अलागे पार्टी वेर की पर्फेक्ट सूट थ्री पीस कॉन्सेप्ट सेट्स वीडियो कंप्लीट डेडिकेटेड चूपेबोतुन्नानु फर्स्ट वन अयिते गनुक ब्राइट पिंक कलर कॉम्बिनेशन पैना कंप्लीट हेवी वर्क ఎంత దూరంలో ఉన్నా ఆ ఫ్యాబ్రిక్ చూస్తే దాని రిచ్నెస్ తెలిసిపోతుందండి. అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి మంచి ప్యాటర్న్స్ ని ఈ రోజు మనం చూడబోతున్నాం. ఒకసారి క్లోజ్ అప్ లుక్ లో మీరు ఆ ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే గనుక డీటెయిలింగ్ గా చూసుకోండి. సింగిల్ కలర్ కాంబినేషన్ పైన ఫోర్ సైజెస్ తో అయితే గనుక మనకి ఇది అవైలబుల్ గా ఉంది. అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ బేస్ పైన అయితే గనుక మనకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే గనుక వచ్చిందండి. సేమ్ మస్లిన్ లోనే మనకి అయితే గనుక ఇది బాటమ్ అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా నేను ఓపెన్ చేసేస్తాను. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ రోజు అన్నీ కూడా స్లేర్ తీసుకోవాలో మీకు అర్థం కాదన్నమాట. అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్స్ అండ్ దీనికి అయితే గనుక సైడ్ పాకెట్ కూడా వచ్చిందండి. సో ఇది కలర్ కాంబినేషన్స్ సింగిల్ కలర్ ఇది మనకి ఫోర్ సైజెస్ తో అయితే గనుక కంప్లీట్ కలంకారీ స్టైల్లోనే జార్జెట్ అండ్ మంచి లెంతీ అండ్ బ్యూటిఫుల్ దుపట్టా అయితే గనుక వచ్చింది. వేరే వాటికి మీద కూడా మీరు మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు అండి. 2.5 మీటర్ దుపట్టా అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే మనకి పడుతుందండి 1995. సింగిల్ కలర్ ఫోర్ సైజెస్లో ఉంది. నెక్స్ట్ అండి సెకండ్ సెట్ అండి. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఫ్రంట్ ఆ వర్క్ కానీ దీని దుపట్టాకు వచ్చిన వర్క్ అయితే కనుక ఇంకా సూపర్బ్గా ఉందనే చెప్పాలి. ఒక్కసారి అయితే కనుక క్లోజప్ లుక్ చేద్దామండి. అండ్ ఇదేంటంటే మనకి ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే 14 kg రేయాన్ అంటాం కదా, లైక్ ఆ ఫ్యాబ్రిక్లో నెక్ దగ్గర వర్క్ అయితే కనుక వచ్చింది. సింగిల్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ ఇది వితౌట్ లైనింగ్ అండ్ 1725 దీని కాస్ట్. సింగిల్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఫోర్ సైజెస్తో వచ్చింది. అండ్ ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ బేస్ మీద అయితే కనుక మనకి ఇది బాటమ్ వచ్చిందండి. పర్ఫెక్ట్ ఉంటుంది స్టిచ్చింగ్ అండ్ 100% ఇంటర్లాక్ స్టిచ్చింగ్ ఉంటుంది. నీట్ ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుందండి. కరెక్ట్గా అయితే కనుక మీకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అన్నీ కూడా బ్రాండెడ్లో ఉన్నాయి కాబట్టి. అండ్ దీని వర్క్ అయితే కనుక మనకి ఫోర్ సైడ్లో కూడా ఈ విధంగా వచ్చింది. అండ్ లెంత్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను. కాంట్రాస్ట్ మనకైతే కనుక మనకి ఆ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో కుర్తీ పైన ఆ ప్రకారంగానే మనకైతే కనుక ఈ దుపట్టా అండ్ బాటమ్ స్టైల్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. చాలా బాగుంటుంది. మీరు ఇంకా వైట్ పైన ఇంకేదైనా కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్లో కూడా మీరు మ్యాచింగ్ చేసుకున్నా కూడా దుపట్టా అనేది చాలా చాలా బాగా కనపడుతుందండి. సో ఇది మనకైతే కనుక దుపట్టా లుక్ సింగిల్ కలర్ పైన. ఇది కూడా మనకి ఫోర్ సైజెస్తో వచ్చింది. నెక్స్ట్ మరొక మోడల్ అండి. మస్లిన్ ఫ్యాబ్రిక్ బేస్ పైన అయితే కనుక ఫ్లోరల్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే నైరా కట్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. లైక్ ఇది మనకి బాగా పై వరకు కాకుండా మిడిల్ నుంచి అయితే కనుక కట్ అనేది విడిలింది. ఒకసారి అయితే కనుక క్లోజప్లో క్వాలిటీ డిజైన్ అయితే కనుక చూద్దాం. ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ అండ్ 1525 అయితే కనుక దీని కాస్ట్ అండి. మిషన్ వాష్ కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. ఒక ట్రెండ్ ప్యాటర్న్స్ అయితే కనుక నేను ఆ ఇంటర్లాక్ స్టిచ్చింగ్ ఎలా వచ్చిందని కూడా చూపెడతానండి. ప్రాపర్ స్టిచ్చింగ్ ఉంటుంది మీకు అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి. రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. 100% మనకైతే కనుక ఫిట్టింగ్ వైజ్గా కూడా బాగుండేటువంటి మోడల్స్ అండి. డిఫరెంట్ మల్టీ ఫ్లవర్స్తో అయితే కనుక డిజైన్ అనేది సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగానే వచ్చాయి. ఈ నైరాకి ఇక్కడ సైడ్లో ఏదైతే కట్ విడిలిందో అక్కడ కూడా మనకైతే కనుక ఈ లేస్ వర్క్ అనేది అయితే కనుక వచ్చింది. ఇది కూడా ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ మనకి అది కూడా ఏం పోదండి. 100% మనకి అది ఫ్యాబ్రిక్తోనే డిజైన్ అయ్యి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక మనకి ఇది దీని బాటమ్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి ఇది కూడా వచ్చిందండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ స్టైల్. అండ్ ఇదైతే కనుక మనకి షిఫాన్ దుపట్టా టై అండ్ డై కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఇది వచ్చిందండి. 2.5 దుపట్టా అసలు అన్నీ కూడా అవే. మనం అసలు ప్రత్యేకంగా ఇక చెప్పే అవసరమే లేదు. మీకు కావాలనుకుంటే కనుక సింగిల్ కలర్ పైన ఇది కూడా ఫోర్ సైజెస్లో అవైలబిలిటీ ఉందండి. మరొక మోడల్ ఇప్పుడు కొంచెం లైట్ కలర్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి దానిపైన అయితే కనుక మనకి చాలా డీటెయిలింగ్ వర్క్తో వర్క్ వచ్చి విత్ లైనింగ్తో అయితే కనుక ప్యాటర్న్ బేబీ పింక్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి. క్లోజప్ లుక్లో ఒక్కసారి మనం ఆ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్రంట్ వచ్చినటువంటి ఈ బీట్ విత్ గోటా వర్క్తో అయితే కనుక లైక్ ఆ చూసుకున్నట్లయితే వర్క్ అనేది చాలా కూల్ కలర్ కాంబినేషన్ కావాలి. 100% పార్టీ వేర్ కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి. 1775 మీరు ఫ్యాబ్రిక్ డిజైన్ క్వాలిటీ చూసుకున్న తర్వాత లైక్ ఇది ఇచ్చే లుక్ చూసుకున్న తర్వాత డెఫినెట్గా మీరు అనుకోవాలి. ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ అని. అంత మంచి ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఉన్నాయండి అన్నీ కూడా. ఇది మనకైతే కనుక బాటమ్ అండ్ ఇదైతే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టైల్. సో ఇది దుపట్టా అండి. మిర్రర్ వర్క్తో వచ్చింది. చాలా బాగుంది వర్క్ దుపట్టా కూడా. మనకైతే కనుక పేస్టల్ కలర్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలా తీసుకోవచ్చు అండి. ఇది మిర్రర్ వర్క్ అయితే కనుక ఫోర్ సైడ్లో అక్కడక్కడ వర్క్ వస్తూ అయితే కనుక వచ్చింది. లైట్ వెయిట్ మిర్రర్ కాబట్టి మనకు అసలు వెయిట్ ఉండదు. లుక్ మాత్రం చాలా ఎలిగెంట్ అండ్ డీసెంట్గా ఉంటుందండి. ఎంతమందిలో ఉన్నా కూడా వెరీ యునిక్ ప్యాటర్న్ ఇది కూడా.
సింగిల్ కలర్ 4 సైజెస్ అవైలబుల్ స్టాక్ అవుట్ అవ్వక ముందే తీసుకోండి అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి స్టోర్ విజిట్ అవ్వాలనుకుంటే కూడా డెఫినెట్ గా తీసుకోవచ్చు మార్నింగ్ 10:30 నుంచి నైట్ 8:30 వరకు స్టోర్ ఓపెన్ ఉంటుంది ఒక్క సండే మాత్రమే స్టోర్ అనేది హాలిడే కలర్ కాంబినేషన్ చూసారా అసలు ఎంత బాగుందో ఈ డిఫరెంట్ మస్టర్డ్ yellow ఆ కాంబినేషన్ కైతే గనుక బ్రైట్ కలర్స్ తీసుకుని ఫ్రంట్ బ్లూ కాంబినేషన్ లో అయితే గనుక హైలైట్ చేశారండి ఇదైతే గనుక మనకి లైనింగ్ తో దీని వర్క్ డీటెయల్స్ అయితే గనుక ఒకసారి చూస్తూ అండ్ దీని గురించి అయితే గనుక మాట్లాడుకుందాం ప్రైస్ విషయానికి వస్తే 1450 నాలుగు సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ ఎం ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ లో మంచి సెట్స్ అండి అన్ని కూడా ప్రెజెంట్ ఉన్న సీజన్ కి అయితే గనుక పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేటువంటి డిజైన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇదైతే గనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ ఇది కింద సైడ్ బాటమ్ అండ్ ఇదైతే గనుక మన ఫ్రంట్ సైడ్ లో ఇది బ్యాక్ వస్తుంది ఎలాస్టిక్ ఇది ఫ్రంట్ లోను మనకైతే గనుక ఇట్లా నీట్ ఫినిషింగ్ అనేది ఫ్రంట్ ఉంటుందండి అండ్ దీనికైతే గనుక మనకు వచ్చినటువంటి బాంధ్రీ దుపట్టా మనం వేరే వాటికి మీద కూడా వాడుకోవచ్చు అన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి నేను మరొకసారి చెప్తాను ఎంత మందిలో ఉన్నా లైక్ మీరు వేసుకున్న బట్టలు అయితే గనుక రిచ్ లుక్ డెఫినెట్ గా ఇస్తాయి ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టినప్పుడు డెఫినెట్ గా ఆ లుక్ మీకు ఆ వర్క్ గాని క్లాత్ గాని లైక్ మీకు ఒక మార్క్ నైతే గనుక ఇచ్చేలా చేస్తాయండి ఆఫీస్ కి కూడానండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కూడా ఇలాంటి డ్రెస్సెస్ చాలా లైక్ నీట్ మనకైతే ఒక మంచి లుక్ నైతే గనుక క్రియేట్ చేస్తాయి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు సింగిల్ కూడా అవైలబుల్ కొరియర్ ఫెసిలిటీ వరల్డ్ వైడ్ షిప్పింగ్ మనకైతే అవైలబుల్ గా ఉంది ఇక్కడ కూడా మనకైతే గనుక ఆల్ ఓవర్ ఇండియా కూడా సింగిల్ తీసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ అవైలబుల్ కాకపోతే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ముందే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా మోడల్ అండి ఇది కూడా మనకైతే ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన ఈ బ్రైట్ ఆరెంజ్ అండ్ పింకిష్ కాంబినేషన్ కంప్లీట్ గా అనార్కలి టైప్ లో అయితే గనుక వచ్చి త్రీ పీస్ కాన్సెప్ట్ లో వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు సేమ్ లుక్ ఉంటుంది అనమాట డిజైన్ అనేది ప్యూర్ కాటన్ అండి ఫ్రంట్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది బ్రైట్ ఆ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో చాలా బాగా కనపడుతుంది అనమాట ఆరెంజ్ అండ్ పింక్ అని బేస్ చేసేదే కనుక సీక్వెన్స్ వర్క్ కంబైండ్ ఇచ్చారు అండ్ సైజెస్ అవైలబుల్ 1150 దీని కాస్ట్ పడుతుంది అండ్ మీకు ఏది కావాలన్నా డిస్ప్లే పైన రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి ఎనీ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో డెఫినెట్గా మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా సైజ్ పెట్టండి మీకు ఏ సైజ్ కావాలి మీ అనుకుంటున్నారు దానిలో అని స్టాక్ అవైలబిలిటీని అయితే కనుక చెక్ చేసి ఆ తర్వాత మేము అమౌంట్ జీపే ఆర్ ఫోన్పే నెంబర్ పెడతామండి ఆ ప్రకారంగా మీరు పే చేస్తే మీకు ఇమీడియట్గా ట్రాక్ ఐడి అనేది దొరుకుతుంది 3 or 4 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీస్ కూడా అయిపోతాయి సేమ్ డే కావాలన్నా మీరు ఓలా ర్యాపిడో బుకింగ్ అనేది చేయించుకుని కూడా తెప్పించుకోవచ్చు ఒకవేళ హైదరాబాద్లోనే ఉన్నట్లయితే కనుక సో ఇదైతే కనుక ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో లెహరియా స్టైల్లో అయితే కనుక వచ్చినటువంటి షిఫాన్ దుపట్ట సో ఈ మూడు కలిపి మనకు ఒక సెట్ అండి 1150 అయితే కనుక మరొక మోడల్ అండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో అసలు ప్యాటర్న్ చూసారా ఎంత బ్యూటిఫుల్ పార్టీ వేర్లో వచ్చిందండి అండ్ కప్స్తో వచ్చింది ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా డీటెయిలింగ్ వర్క్ వచ్చింది కంప్లీట్ నైరాలో అయితే కనుక చాలా బాగుందండి పీస్ అయితే కనుక మంచి పార్టీ వేర్ కాంబినేషన్ ఇది ఇంతకుముందు దీంట్లో మనం మెరూన్ కలర్లో అయితే కనుక ఇచ్చున్నాము ఇది ఇప్పుడు కంప్లీట్గా అయితే కనుక వర్క్ అనేది అప్డేట్ అయ్యి చాలా క్లాస్ కలర్ పైన వచ్చింది ఎవరికైనా సెట్ అవుతుందండి 2295 త్రీ పీస్ కాన్సెప్ట్ అనమాట మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ బేస్తో వచ్చింది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ అయితే కనుక మనకి ఈ విధంగా ఉందండి గ్రిప్పింగ్ పర్పస్ అయితే కనుక మనకి డోరీస్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకైతే కనుక జిప్తోని ఈ విధంగా ఓపెన్ వచ్చింది అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక క్రష్ జార్జెట్ పైన అయితే కనుక ఈ వర్క్ అనేది వచ్చిందండి ఇక్కడైతే కనుక చిన్నగా మనకి ఈ డిజైన్ అనేది ప్రిల్ కాన్సెప్ట్లో ఇచ్చున్నారు సో నేను దీని పలాజో అండ్ దుపట్టా కూడా చూపించేస్తాను ఇదైతే కనుక దుపట్టా 2.5 మీటర్ దుపట్టా సేమ్ కలర్ కాంబినేషన్లో సో ఇదైతే కనుక దుపట్టా లెంత్ని కూడా మీరు చూసుకోవచ్చు అండి మీ సైజ్ ప్రకారంగా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ కప్స్ వద్దనుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు టైలర్కి ఇచ్చి అండ్ ఇదైతే కనుక బాటమ్ 2 సైడ్ ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఇది పలాజో కాన్సెప్ట్ సో సింగిల్ కలర్ బేస్ పైన అయితే కనుక 4 సైజెస్ అవైలబుల్ మంచి పార్టీ వేర్ క్లాస్ కలర్ పైన మరొక మోడల్ అండి ఆలియా కట్లో అయితే కనుక వచ్చిందనమాట మనకి ప్యాటర్న్ అండ్ కంప్లీట్గా ఇది మనకి ఏ లైన్ కుర్తీలో చాలా ఫ్రీగా వచ్చినటువంటి రయాన్ ఫ్యాబ్రిక్ బేస్ పైన త్రీ పీస్ కాన్సెప్ట్ అండి ఫ్రంట్ అయితే కనుక కంప్లీట్ ఆలియా కట్లోనే మనకి దీని డిజైన్ అనేది వచ్చింది 1775 మొత్తం అంతా కూడా ఇది రియల్ మిర్రర్ వర్క్తో వచ్చిందండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇది కూడా మనకి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ పైన ప్యాటర్న్ అనేది కూల్గా ఉందని చెప్పుకోవచ్చు అండ్ సింగిల్ కలర్ 4 సైజెస్ అవైలబుల్ ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ టైప్లో అయితే కనుక మీరు వేరే వాటికి మీద కూడా మీరు డెఫినెట్గా వాడుకోవచ్చు బాటమ్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది అండ్ దీనికి వచ్చినటువంటి 2.5 మీటర్ షిఫాన్ దుపట్టా సేమ్ మనకైతే ఈ పిస్తా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో షేడెడ్తో అయితే కనుక మనకి దీని డిజైన్ అనేది ఈ విధంగా ఉందండి చాలా బాగుంది దుపట్టాస్ అన్నీ కూడా లెంత్నే ఉన్నాయి ఈరోజు ఇది ఒక ప్యాటర్న్
దీంట్లోనే సేమ్ మనకైతే గనుక ఆలియా కట్ తో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అండి. ఇది కూడా అయితే గనుక మస్లిన్ కలర్ ఫ్యాబ్రిక్ బేస్ పైన అయితే గనుక వచ్చింది. ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే మీకు డిజైన్ అండ్ డీటెయిలింగ్ అయితే గనుక అర్థమవుతుంది. హ్యాండ్ మీద కూడా సేమ్ థ్రెడ్ వర్క్ అయితే గనుక వచ్చిందండి. 1550 కాస్ట్లో ఉంది. త్రీ పీస్ కాన్సెప్ట్లో అయితే గనుక యాష్ అండ్ బ్రైట్ మనకి పింకిష్ కాంబినేషన్లో కుంకుమ కలర్ ఎగ్జాక్ట్ చెప్పొచ్చు. ఆ కాంబినేషన్ బేస్ పైన అయితే కనుక వచ్చింది. 100% వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అండ్ మనకైతే కనుక ఇది సిల్క్ బేస్ పైన అయితే కనుక మనకి విత్ లైనింగ్ ప్యాటర్న్లో మనకు వచ్చినటువంటి బాటమ్ అండ్ దీనికి వచ్చినటువంటి 2 షేడ్లో దుపట్టా. అండ్ కాస్ట్ విషయానికి వస్తే 1550 LMXL అండ్ XXL 4 సైజెస్తో అయితే కనుక మనకి ప్యాటర్న్ అవైలబుల్గా ఉందండి. 3 పీస్ కాన్సెప్ట్ కంప్లీట్గా. ఇది కూడా లేటెస్ట్ ఆలియా కట్ స్టైల్. దానికి కలర్ కాంబినేషన్ మనకి డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్స్ అనేది మనకైతే డిఫరెంట్గా వచ్చినటువంటి వేరే మోడల్ అండి. మిగిలిన మొత్తం అంతా ఫ్యాబ్రిక్ కానీ మొత్తం అంతా క్వాలిటీ కానీ మనకి ఆ డిజైన్ కానీ కంప్లీట్గా ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చూపించింది కొంచెం పెద్ద ఫ్లవర్స్ బ్రైట్ కలర్. ఇది కొంచెం దాని మీద లైక్ ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పైన చిన్న ఫ్లవర్స్తో వచ్చిందండి మిర్రర్ వర్క్ అనేది. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్. 2 షేడ్లోనే మనకైతే కనుక దీని దుపట్టా అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ ఈ విధంగా అండ్ గోటా లేస్తో అయితే కనుక వచ్చేసి మనకి కంప్లీట్గా బాందినీ స్టైల్లో అయితే కనుక దీని దుపట్టా అనేది ఇవ్వడం జరిగిందనమాట. 1695 దీని కాస్ట్ అండి. 100% దుపట్టాస్ మాత్రం ఏమాత్రం లెంత్ తగ్గవు. పార్టీ వేర్, 100% ఆఫీస్ వేర్కి అయితే కనుక మీరు వీటిని వాడుకోవచ్చు. ఇదే ప్యాటర్న్లోనే సేమ్ మరొక మోడల్ అండి. ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ బేస్ పైననే. ఇది కొంచెం లైట్ కలర్ పైన ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ టోన్కి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది మనకు నచ్చుతుంది. ఒక్కొక్క కలర్ చాయిస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ డిఫరెంట్ ప్యాటర్న్లోనే మనకైతే కనుక ఇప్పుడు స్టఫ్ అనేది చాలా మోడల్స్ వచ్చున్నాయండి. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి. ఒకవేళ స్టోర్ విజిట్ అయినా స్క్రీన్ షాట్ చూపేయండి అండి. దాన్ని మాకు కూడా అర్థమవుతుంది మీరు ఎలాంటి ప్యాటర్న్ కోసం వచ్చారని. అది పక్కన పెట్టి కూడా మీరు వేరేది సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. సో మీకు టైం వేస్ట్ ఉండదు, ఇక్కడ కూడా టైం వేస్ట్ అనేది ఉండదు. ప్యూర్ కాటన్ రెండు కూడా. ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ సమ్మర్ పర్ఫెక్ట్ అండి. ఇదైతే కనుక ప్యూర్ కాటన్ అండ్ దీని దుపట్టా వచ్చేసరికి అయితే కనుక ప్యూర్ కాటన్ బేస్ పైన అలాగే 2 కలర్ కాంబినేషన్తో అయితే కనుక మనకి మిక్సింగ్తో ఈ విధంగా డిజైన్ అనేది వచ్చిందండి. వేరే వాటికి మీద కూడా మీరు ఆరామ్సే వాడవచ్చు దుపట్టా. దాన్ని మీరు చూసుకోవచ్చు లెంత్ కూడా. అండ్ కాస్ట్ విషయానికి వస్తే 1695 అండి. 3 పీస్ కాన్సెప్ట్ సెట్. ఇది కూడా మనకి ఆలియా కట్లోనే. అయితే కనుక మరొక మోడల్ అండి. డిజైన్కే పెట్టవచ్చు అసలు అమౌంట్ అంతా కూడా అంత అయితే బాగుందని చెప్పుకోవచ్చు అండి. హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ బేస్ పైన అయితే కనుక మనకి ఆ డీటెయిలింగ్ హ్యాండ్ వర్క్ అయితే కనుక మీరు చూడవచ్చు. ఒకసారి క్లోజప్ లుక్ వేద్దాం మనం అయితే. వర్క్ కోసం అయితే కనుక మొత్తం అంతా కట్ అన్న వర్క్ అండ్ బీట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో అయితే కనుక కంప్లీట్ హ్యాండ్ మేడ్తో డిజైన్ చేయబడినటువంటి ప్యాటర్న్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ అయితే కనుక 2495 అండ్ 3 పీస్ కాన్సెప్ట్లో మనకు వచ్చినటువంటి ప్యాటర్న్. కింది వరకు కూడా ఈ కంప్లీట్ కాన్సెప్ట్ అనేది వెళ్ళింది. అండ్ ఇదైతే కనుక మనకి విత్ లైనింగ్తో వచ్చింది. ఇది ప్యూర్ కాటన్. సో దీనికి వచ్చినటువంటి 3 పీస్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి దుపట్టా పట్టు దుపట్టా. సో దాని ప్రకారంగానే మీకు కొద్దిగా కాస్ట్ వెళ్ళిందండి. ఆ వర్క్ ప్రకారంగా కంప్లీట్ పార్టీ వేర్. సో ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక పట్టు బెనారస్ కాన్సెప్ట్ టచ్స్తో అయితే కనుక దీని దుపట్టా. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్. ఇది కూడా కింద కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చిందండి. 100 out of 100% పార్టీ వేరే, ఎలాంటి డౌట్ లేకుండా. సింగిల్ కలర్ పైన 4 సైజెస్ అవైలబుల్. సైడ్లో కూడా ఇట్లా మనకి హ్యాంగ్స్ అనేది వచ్చి పార్టీ వేర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి సీక్వెన్స్తో అయితే కనుక హైలైట్ చేశారండి ఈ ప్యాటర్న్ని. ఇది దుపట్టా లుక్. లైట్ వెయిట్ అండ్ వెరీ డీసెంట్ కాంబినేషన్లో వచ్చినటువంటి ప్యాటర్న్. కాంబినేషన్లో అయితే కనుక మనకి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. విత్ లైనింగ్ ప్యాటర్న్తో వచ్చింది. ప్యూర్ కాటన్ బేస్ పైన అయితే కనుక సమ్మర్ కోసం వచ్చినటువంటి మరొక మోడల్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇదైతే కనుక ప్యాటర్న్ స్లీవ్స్ అనేది లోపల వచ్చున్నాయి. అండ్ లైనింగ్ కూడా ఒకసారి చూసుకుంటే కనుక లైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్లో అయితే కనుక వచ్చింది. సింగిల్ కలర్ పైన అయితే కనుక 4 సైజెస్తో మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ ఇది. అండ్ కాస్ట్ విషయానికి వస్తే 1495 సింగిల్ పీస్ కంప్లీట్ గేరా గౌన్ అండి. బికాస్ ప్యూర్ కాటన్ బేస్ గౌన్. అండ్ క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ అనేది అండ్ ఫ్రంట్ పార్ట్కి డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. చూడకి ఇది ఇంకా లాస్ట్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. ఇది పింక్ అండ్ రెడిష్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చిందండి. సో క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే దీని డిజైన్ అనేది అర్థమవుతుంది. సో కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి మించినవే చూపించానండి. ఈరోజు అయితే కనుక కంప్లీట్ పార్టీ వేర్ కాన్సెప్ట్, ఆఫీస్ వేర్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా. అండ్
కాస్ట్ విషయానికి వస్తే 1050 ఫోర్ సైజెస్ పైన అయితే కనుక ప్యాటర్న్ అనేది అవైలబుల్గా ఉంది. సో మరో మంచి కలెక్షన్స్తో మరో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.